హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇవాళ వ్లాగ్ వచ్చి ఇదిగోండి. స్టార్టింగ్ మీకు చెప్పాను కదండి, స్టార్టింగ్లో మీకు ఒక్కొక్క ముగ్గు వేసి చూపిస్తాను అని చెప్పి. అండ్ స్టార్టింగ్ నేను చూపిస్తున్నాను, ఇది 5 to 1 అండి. అంటే చాలామందికి ముగ్గులు అంటే ఇష్టం ఉంటుంది కానీ వేయడం రాదు కదండి, అందుకోసం స్టార్టింగ్. ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటివి తెలుసో లేదో అని చూపిస్తున్నాను అంతే. ఇక నుంచి ప్రతి వీడియోలో స్టార్టింగ్ మీకు చిన్నవైనా పెద్దవైనా సరే మీకు చూపిస్తాను. ఇవి నాకైతే ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి, నేర్చుకోవడం వల్ల ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. నా దగ్గర పెద్ద బుక్ ఉండేది ముగ్గులది, బట్ ఇప్పుడు పోయింది. పెళ్ళైన తర్వాత అక్కడ వదిలేసి వచ్చేసాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ నుంచి వ్లాగ్ అన్నమాట. ఇంకా రోజు మార్నింగ్ నేనేం చేశానంటే టమాటా రైస్ చేసేసాను. పాన్లో ఒకసారి కొంచెం నెయ్యితోనే కంప్లీట్గా నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుందండి టమాటా రైస్ అనేది. ఒక చిన్న స్పూన్తో 3 స్పూన్స్ నెయ్యి వేశాను ముందు. అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు కొంచెం ఎక్కువ సాటర్డేనే చేస్తానండి, నార్మల్ డేస్లో కూడా ఎక్కువ చేస్తాను. ఎందుకంటే సాటర్డే అయితే మా ఆయన గారు ఒక్కపూటే తింటారు, ఇంకా మేము ముగ్గురుమే కదా, మా ఆయన నేను అత్తయ్య కదా అని చెప్పి సాటర్డే చేస్తానమాట. ఇప్పుడు ఆయిల్ ఘీలో మొత్తం గరం మసాలా అవన్నీ వేసుకోవాలి, షాజీరా అన్నీ. మామూలు ఎప్పుడైనా ఫ్రైడే కానీ ఎప్పుడన్నా చేస్తే, అంటే మా వాయిగారు నాన్ వెజ్ తినే రోజుల్లో చేస్తే మాత్రం దీంతోపాటు చికెన్ చేస్తానండి, గ్రేవీ కర్రీ చేస్తాను. సాటర్డే అయితే ఓన్లీ టమాటా రైస్ చేస్తాను, ఎందుకంటే రైతాతో తినేస్తాము. మా వాయిగారు ఒక పూటే, ఎప్పుడైనా మా ఆయనకి నచ్చితే ఆయన కూడా టిఫిన్ చేస్తారు నైట్. ఇంకా అందుకని సాటర్డే ఇదైతే సింగిల్ డిష్ కదండి, ఈజీగా ఉంటుందని ఇది చేసేస్తాను. ఇప్పుడు గరం మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. ఈ టమాటా రైస్లో కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇది మామూలుగా ఈ ఒక రకంగా చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి చికెన్ కానీ మటన్ కానీ గ్రేవీగా, అంటే మేము వచ్చి పులుసు అంటాం చికెన్ పులుసు, చింతపండు పులుసు వేయము కానీ పులుసు అంటాము. అంటే వాటరీగా ఉంటుంది అన్నమాట, కొంచెం గ్రేవీ ఎక్కువగా దగ్గరగా కాకుండా చిక్కగా ఉన్నట్టు కాకుండా పలసగా ఉంటుంది అన్నమాట చికెన్. అలాంటిది అయితే ఈ టమాటా రైస్లో చాలా బాగుంటుందండి. అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అలా ఇవ్వండి, ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఘీ ఆయిల్తో చేసుకున్న బాగుంటుందండి, కానీ నాకు ఘీతోనే ఎక్కువ ఇష్టము, కొంచెం టేస్టింగ్ కొంచెం బాగుంటుందని చెప్పి నేను ఓన్లీ నెయ్యితోనే చేస్తాను ఎప్పుడైనా. కానీ నార్మల్ రైస్తోనే చేస్తానండి, బాస్మతి రైస్తో ఇప్పుడు దాకా చేయలేదు. నాకు నార్మల్ రైస్తో నచ్చుతుంది, బాస్మతి రైస్ అయితే ఇంకొంచెం ఫ్లేవర్ మారుతుంది కదండి. ఇంకా ఎప్పుడు చేయలేదు, ఈసారి చేస్తే కనుక మళ్ళీ మీకు ఇంకొక మెథడ్లో చూపిస్తాను. టమాటా రైస్ అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి, కొంచెం పసుపు వేసి ఆ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేస్తే ఆ పచ్చివాసన అనేది పోతుందండి, అనిపించదు ఎక్కువ. ఇప్పుడు పుదీనా కొత్తిమీర నేను కలిపి కట్ చేసుకుంటాను ఎప్పుడు, అందుకే ఒకసారి వేసేస్తాను అన్నమాట. పుదీనా కొత్తిమీర కలిపి వేయించేసుకోవాలి.
కొంచెం అవి ఇలా వేగుతున్నప్పుడే ముందుగానే మనం బంగాళదుంపల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టేసుకొని ఆ బంగాళదుంప దీంట్లో వేసేసుకోవడమే. వేసేసి మగ్గనివ్వాలి, కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇదిగోండి ఒకసారి కలిపేసుకొని, బంగాళదుంప కలిపేసుకొని కొంచెం ఎక్కువ కాదండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసేస్తే బంగాళదుంప టమాటా రెండు ఒకేసారి మగ్గిపోతాయి. ఒకసారి వేసి బాగా కలిపేసుకోవడమే. కలిపేసుకొని మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి బంగాళదుంప టమాటా రెండు మగ్గిపోయినాయి. ఇప్పుడు పెరుగండి, నేను హాఫ్ ప్యాకెట్ చిన్న ప్యాకెట్లోనే, హాఫ్ ప్యాకెట్ అంటే ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ పెరుగు వేసానండి. హాఫ్ గ్లాస్ పెరుగు వేసి ఇంకొంచెం కలుపుకోవాలి. దీంట్లో కారం వేయమండి, సరిపోతుంది. ఎందుకంటే మనం గరం మసాలా అవన్నీ వేసాము, దాంట్లో లవంగాయి చెక్క ఇవి అన్నీ ఉంటాయి కదండి. దట్టు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. కారం వేసుకోకర్లేదు, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు వేపిన తర్వాత కొంచెం ఈ గ్రేవీకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి, లేదంటే ఒకేసారి లాస్ట్లో వేసుకోండి. నేనైతే సాల్ట్ ఇలా వేస్తాను మళ్ళీ, ఎందుకంటే ఇంత ఫస్ట్ టైం నేను కొంచెమే వేసాను ఉప్పు. ఒకవేళ బంగాళదుంప ఉప్పు పట్టదేమో అని కొంచెం పెరుగుతో పాటు కూడా నేను సాల్ట్ వేస్తాను. నచ్చిన వాళ్ళు లాస్ట్లోనే వేసుకోవచ్చు మనం వాటర్ వేసిన తర్వాత. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టిన రైస్ వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది దీంట్లో వేయించుకోవాలండి రైస్ని. మనం ఇలా వేయించేటప్పుడే మనం పెరుగు వేసాం కదండి, అది వాటర్లో కనిపిస్తుందా, దాంతో కొంచెం రైస్ అనేది ఉడుకుతుంది, రైస్ టేస్ట్ పెరుగుతుందండి. మన రైస్ వేసి వెంటనే వాటర్ వేసేస్తే కనుక నార్మల్గానే ఉంటుంది. ఇలా ఒక్క 2 మినిట్స్ రైస్ని కనుక దాంట్లో వేయించుకుంటే ఆ పెరుగు వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్తో అన్నం కొంచెం ఉడుకుతుంది, లైట్గా ఉడుకుతుంది, రైస్కి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందండి టమాటా రైస్కి. మనం ఎలా కలుపుకున్నా పర్లేదు, ఎందుకంటే నార్మల్ రైస్తోనే చేస్తాను నేను ఇది. చూస్తారా కొంచెం ఆ వాటర్ తగ్గింది, అంటే రైస్ కొంచెం ఉడికిందండి. ఇప్పుడు నార్మల్ సరిపడానే వేసేయండి వాటర్, పర్వాలేదు. ఎందుకంటే బంగాళదుంప ఒకవేళ ఉడకపోయినా ఉడుకుతుంది, అందుకని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అండి. ఇంకా వాటర్ వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, మన ఇష్టం అండి కొత్తిమీర పుదీనా రెండు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ మళ్ళీ నేను ఉడికేటప్పుడు వేస్తానమాట, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి వస్తుందని చెప్పి. ఎందుకంటే వాటర్లో మరిగినప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం ఎక్కువ వస్తుంది కదండి. ఇప్పుడు ఒక్క పీసే లెమన్ అండి, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. పెద్దకాయ అయితే ఒక హాఫే వేస్తే సరిపోతుంది, బాగా చిన్నది అయితే ఒక ఫుల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే 2 గ్లాస్ రైస్ అండి ఇది. కొంచెం ఇలా బాయిల్ అవుతుంది చూసారా, ఇలా కొంచెం మధ్య మధ్యలో కలుపుకొని ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదో చూసుకొని ఒకవేళ చాలకపోతే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. ఒకవేళ దీంతో చికెన్ కానీ ఏదైనా
కాంబినేషన్గా తినేవాళ్ళు అయితే కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుని సరిపోద్ది, ఎందుకంటే కూరలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఓన్లీ సింగిల్గా ఇలా ఒకటే తినేది, రైతాతో తినేది అయితే కరెక్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే ఇంకా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా కొంచెం ఇలా వాటర్ ఇంకొంచెం ఉడకనివ్వాలండి. ఇంకొంచెం వాటర్ తగ్గినప్పుడు అప్పుడు మనం దమ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుకోవడం కింద అడుగంటేస్తుందండి, అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాం కాబట్టి కింద అడుగుంటుంది. ఇదిగోండి ఇంకా వాటర్ తగ్గిపోయింది చూడండి, కొంచెమే ఉంది మగ్గడానికి. ఇప్పుడు మనం దమ్కి పెట్టుకోవడమేనండి. కింద ప్యాన్ పెట్టేసి, మన దోశ ప్యాన్ ఉంటుంది కదండి, దోశ ప్యాన్ పెట్టి దాని మీద ఇది పెట్టేసి బాసిమ్లో పెట్టేస్తే ఇంకా మగ్గిపోతే ఇంకా అయిపోయినట్టేనండి. టమాటా రైస్ చాలా ఈజీగా అండి. మీకు ఇంకొక మెథడ్ కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అంతా భోంచేసి ఇంకా నైట్కి మా ఆయన హైదరాబాద్ బయలుదేరిపోతున్నారు అన్నమాట. ఇంకా సర్లేని చెప్పి ఈవినింగ్ ఆయనకి నైట్ 11 o'clock ట్రైన్, ఇంకా అందుకే ఎనుమామ తల్లి గుడికి బయలుదేరాము, వెళ్ళొచ్చేద్దాము ఒక టైం ఉంది కదా ఇంకా అని చెప్పేసి 6 o'clock మేము ఎనుమామ తల్లి గుడికి బయలుదేరాము. చూడండి ఆన్య మీకు ఏదో చెప్తుంది, హాయ్ చెప్పమంటే మీ అందరికి హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తుందండి. చూడండి ఆల్రెడీ అప్పుడు నాకు కార్లో సాంగ్ ఉండడం వల్ల మీకు వాయిస్ చూపించలేదు, ఇంకొక వీడియో కూడా తీశాను. హాయ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను అందరికి, బాయ్ చెప్పి. బాయ్ లవ్ యు, లవ్ యు. ఆ ముద్దు కూడానా? ఓకే. చూసారు అన్నీ చెప్పేస్తుంది. ఇంకా గుడికి బయలుదేరామండి. ఇంకా గుడికి వెళ్ళి ఎన్మామ్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేదాన్ని బయలుదేరాం. ఇది సంపత్ వినాయకుడి గుడి అండి, వైజాగ్లో చాలా ఫేమస్, చాలామందికి తెలిసే, వైజాగ్లో వాళ్ళకి కాదు వేరే ఊర్లో వాళ్ళకి కూడా బాగా తెలిసి ఉండొచ్చు. ఇంకా ఎన్మామ తల్లి గుళ్ళో దర్శనం అయిపోయిందండి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని ఇంకా బాబా గుడికి కూడా వెళ్ళాము. ఇంకా నేను అది వీడియో తీయలేదండి, ఎందుకంటే లాస్ట్ టైం మీకు చూపించాను నేను కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళానని చెప్పి ఆ గుడికే వెళ్ళానమాట. ఇంకా అది వీడియో తీయలేదు. ఇంకా బాబాగారి గుడికి బయలుదేరాము ఇప్పుడు. ఇంకా బాబా గుడికి వెళ్ళి రిటర్న్ వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత 8:30 ఆ టైంకి ఎవరో బాంబులు కాల్చారన్నమాట.
క్రాకర్స్, అవి వెరైటీగా ఉన్నాయండి. ఇది 3D లాగా మొహం మీదకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. బాగున్నాయి అని చెప్పి వీడియో తీశాను, ఆన్యకి చూపిస్తూ మీ వీడియో తీసానమాట మీ అందరికి చూపిద్దామని. ఎక్కడ పేల్చారో తెలియదు కానీ చూడండి, 3D లాగా అలా ఫేస్ మీదకి వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. కానీ చాలా లాంగ్లో పేల్చారు అవి, ఇంటి దగ్గరలో అయితే కాదు. భలే ఉన్నాయి కదండి. ఇంకా వీడియోలు అంత బాగా రాలేదు కానీ చాలా కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయి. ఇంకా ఆయన నైటు హైదరాబాద్ బయలుదేరిపోయారు అన్నమాట. ఇది నెక్స్ట్ డే సండే ఈవినింగ్ అండి. ఆ రోజు మార్నింగ్ గెంజి పెట్టాను బట్టలన్నిటికీ, కాటన్ బట్టలన్నిటికీ గెంజి పెట్టి ఇంకా ఆరిపోయినాయని చెప్పి చూద్దామని ఈవినింగ్ లేట్ అయిపోయింది. ఆనే నేను పడుకుని పోయాము, లేచేసరికి లేట్ అయిపోయింది. 5:00 ఇంకా డావపైకి వెళ్ళాము అన్నమాట. ఒక 2 మినిట్స్ అలా వాకింగ్ చేసి బట్టలు తీసుకొద్దామని వెళ్ళాము, లేకపోతే పైకి ఎక్కము మేము. 5:00 చాలా మంచి ఎక్కువ పడుతుందండి. అంటే ఎప్పుడు నేను డావపైకి అంతా వెళ్ళను, ఆన్యాను మా ఆయన వెళ్తారు అన్నమాట రోజు వాకింగ్కి. ఆయన తీసుకెళ్ళేవారు ఇక్కడ ఉన్నప్పుడు, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొని వెళ్తారు. అప్పుడు చాలా రోజుల తర్వాత నేను పైకి వెళ్ళడం అన్నమాట. అసలు అదంతా బీచ్ అండి, మొక్కల తర్వాత కనిపించేది అంతా బీచే. అక్కడ షిప్ కనిపిస్తుందో లేదో మీకు వెళ్తున్నట్టు, అసలు ఏమీ కనిపించలేదు అన్నమాట. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడ షిప్ ఉంది, అది వెళ్తుంది, ఇందాక అక్కడ ఉంది, ఇక్కడ వెళ్తుంది. అసలు బీచ్ కూడా కనిపించట్లేదండి. మా ఇంటి దగ్గర నుంచి బీచ్ క్లియర్గా కనిపిస్తుంది, కింద నుంచే క్లియర్గా కనిపిస్తుంది. అలాంటిది నేను డాబా ఎక్కినా కూడా కనిపించలేదు ఆ రోజు. చూడండి, గంజి బట్టలు అన్నీ మళ్ళీ చల్లగా అయిపోయి అసలు గంజి పెట్టినట్టే అనిపించలేదు. మళ్ళీ అవి వదిలేసి వచ్చేసాము అని నేను కొంచెం సేపు వాకింగ్ చేసి వచ్చేసామన్నమాట. చల్లగా ఉందని ఇంకా దిగిపోయాము. ఒక 10 మినిట్స్ అలా వాకింగ్ చేసాము ఇద్దరం. ఇంకా అంతేనండి, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. Okay.